పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. అరే నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి, నువ్వు వేసే డాన్స్ ఏంటి? సార్ నేనే మంచిగా ఆడినా సార్, అది నన్ను క్యాచ్ చేయలేకపోయింది. బాగుందిరా పిడకలు చెప్తాలు బాగా చేసి. నా భార్య సార్ ఎంత అమ్మాయి కురాలో తెలుసా సార్, ఏ మగాడికైనా 6 అడుగులు దూరం ఉంటది సార్, అందుకే మాకు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. నీకు కూడా 6 అడుగులు దూరేనా? ఏమండి టిఫిన్స్? టిఫిన్స్ అంటే ఇడ్లీ దోశ చేసి. చూసారా మాస్టర్ అందుకే మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. నువ్వేంటి 6 అడుగులు దూరం ఉంచేది? ఏమండి మీకు విషయం చెప్పాలండి. చెప్పే. పెళ్లి కాకముందు నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి. ఇప్పుడే కదా నేను మంచిదానిమని చెప్పిన అలకు. పెళ్ళైన తర్వాత నేను అబ్బాయిని మర్చిపోయాను. మర్చిపోయినావా? కానీ తనే నేను నిన్ను మర్చిపోలేను, నువ్వే నా ప్రాణం, నువ్వు వాడితో హ్యాపీగా లేవు, వచ్చాయి నాతో అన్నాడండి. హ్యాపీగా లేవు అని చెప్పిండా? నువ్వు హ్యాపీగా ఉన్నావు వాని దగ్గరికి పోయి నేను చెప్తా సరేనా? ఇదిగో నా అడ్రస్. వాడు ఇచ్చిందా? లేదండి నేనే తీసుకున్నాను. నా మీద నమ్మకం లేదండి. ఏ తెలుసు కదా ఐఎమ్ బ్రాడ్ మైండెడ్. ఏంటి ఢిల్లీ వస్తున్నాయండి? ఏమంటే ఏం చెప్తాం మాస్టర్, నాకు ఒక అమ్మాయి ఉంది, నేను లవ్ చేసిన, అది నా సొంతం నా పర్సనల్ అనుకున్నా, తీరా చూస్తే ఇంకోని చేసుకుంది, చెక్ బుక్ నాది సంతకం ఇంకోటి పెడుతుంది. ఈ టైంలో మా నాన్న నాకు మాట చెప్పిండు, అరే నీ జీవితంలాగిన చీకటి ఉంటే దేవునికి మొక్కుకో వెలుగు తెప్పి ఇవ్వమని చెప్పి, అయినా మొక్కుకున్నా కూడా వెలుగు రాలేదనుకో, చక్క పోయి కరెంటు బిల్ కట్టు వెలుగు వస్తుందని చెప్పిండు. అమ్మా ఈ బందే బిచ్చపోలు కూడా టైల్ కట్టుకుంటారు పో. హలో హలో నేను అడుగుతున్నట్టుని కాదు, నా అందరికి మొన్న నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు తీసుకోరు తెలుసా? బ్లూ క్రాస్ వాళ్ళు కుక్కల్ని తీసుకోపోతారు కదా రాబోయ్. కుక్కల్ని తీసుకోపోతారా? అందుకే నన్ను ఆ మెడల్ చైన్ వేసి తీసుకోరు. నేను గోల్డ్ మెడల్ ఏమో అనుకుని పోయినా లేంబడి. ఆ సంగతి పక్కన పెట్టు, ఈ గుండేంది మొక్కు బ్రో. మొక్కిన చెప్పు. దేవునికి మొక్కు బ్రో. దేవునికి మొక్కిన చెప్పు. దేవునికి మొక్కిన గుండు కొట్టించుకున్నా చెప్తున్నా. ఇంతకీ ఎవరు నువ్వు? ఏం కావాలి? మీ గర్ల్ ఫ్రెండ్ రాధిక లేదు? లేదు పీకింది, అది ఇంకోని చేసుకుని అవులాగాని చేసుకుందిరా బాయ్. అయ్యో అవులాగాని నేనే. నాకంటే స్మార్ట్ గుండి, నాకంటే ఇట్లా లఫుడు బ్రో. లవ్ చేసిన ఏ అమ్మాయి మంచి చేసుకోలేదు, చరిత్ర చెప్తున్న సత్యం. నన్ను వేసుకున్న రాధిక ఫుల్ హ్యాపీగా ఉంది. అరే నేను నమ్మను బ్రో, నా కళ్ళతో చూస్తే గానీ నేను నమ్మ రాధిక నీతో హ్యాపీగా లేదు బ్రో. నమ్మవా మా ఇంటికి రా. సమాజం ఏమనుకుంటది? సమాజమా? వాడు ఏడుంటాడు బ్రో. బ్రో ఐఎమ్ అంటే బ్రాడ్ మైండెడ్ బ్రో. రా బ్రో పోదాం. ఇదేనా బ్రో? ఇదే బ్రో. ఏమే ఎవరిని పిలుస్తున్నావు? రాధికని. రాధికని ఏమే అంటాడు? ఆ మరి అట్లా కాదు బ్రో, ఎట్లా విలువాలి తెలుసా నీకు? విలు రాధికా చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను మర్చిపో, నువ్వు వెళ్ళిపో టిల్లు, వెళ్ళిపో. నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్తే నేను నమ్ముతానా రాధిక? నేనే చెప్తున్నాను టిల్లు, నేను సంతోషంగా ఉన్నాను టిల్లు. ఈ మాట నువ్వు చెప్తున్నావా రాధిక? నేనే చెప్తున్నాను టిల్లు, నేనే చెప్తున్నాను. నేను నమ్మను బ్రో. దేవుడా ఆయన ఇట్లా తయారైనవేంది సన్నగా? మటన్ చికెన్ అన్ని తింటున్నాంటి. ఏ మటన్ 65 చికెన్ 70 ఇవన్నీ మంచిగా ఉండవు, డైట్ మంచిది కాదు, హెల్త్ మంచిది చూసుకోవాలి. ఇక చూడు నన్ను ఎట్లున్నా. ఆయన చెప్పొచ్చు కదా బ్రో నువ్వు ఎట్లా తయారైనా తెలుసా? టూత్ పిక్ లేక? అది టూత్ పిక్ అయితే నేను గుండు చూద్దా. చెప్పు ఆయన చాలా మంచి వాటిల్లు. నీకు 2 రోజులు ఫోన్ చేయకపోతే నీకు ఎంత కోపం వచ్చేది? మస్తు కోపం వచ్చేది. అసలు ఫోన్ చేయకపోయినా బాధపడ్డు. ఎస్ వై? బికాస్ ఐఎమ్ అంటే బ్రాడ్ మైండెడ్ బ్రో. నీకు రోజుకొక్కసారి ముద్దు ఇవ్వకుంటే నువ్వెంతో ఫీల్ అయ్యేవాడివి. అవును రాధిక, పెళ్ళైన దగ్గర నుంచి తనని ముట్టుకొని ఇవ్వకుండా తను ఫీల్ అవ్వట్లేదు తెలుసా? అవునవును బ్రాడ్ మైండెడ్.